साईनाथ महाराज की जय। Saira
हे प्रभु दीन करुणा सागरा कापड़ रव दया सिंधु रहम नजर करना अपने बच्चों का पालन करना हे साईं रहम 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 नजर करना अपने बच्चों का पालन करना साईं साईं राम साईं श्याम हे भगवान कृपा करो साईं राम साईं श्याम साईं राम साईं श्याम हे प्रभु कृपा करो कृपा करो रक्ष रक्ष साई नाधा हे साई करुणा सिंधु आपद बांधव दीना बंधु हे साई नाधा अवतरसि तुएत धर्मांते ग्लानी नास्तिका नाही लाविसि निज भजन दाविसि नान लीला संख्य रूपाई हरसि दीनांते तू संकट दिन रजनी सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। परब्रह्म స్వరూపుడు సమర్థ సద్గురు సాయినాథుడు దివ్యమైన పరిపూర్ణమైన అనుగ్రహంతో కరుణ కటాక్షాలతో ఈ రోజు మళ్ళీ సాయి మహిమను పునః ప్రారంభించుకుంటూ ఉన్నాం. నిజంగానే చైతన్య గానామృతం భజన పాడుకుంటూ పోతుండే గంటలు గంటలు గడిచిపోతూనే ఉంటుంది. ఆనందం వేరు, అద్భుతం వేరు. అది ఒక అద్భుతం సాగరం. నిజంగా అది అత్యంత ఆనందదాయకం.
మన మనసును స్థిరపరిచే అద్భుతమైనటువంటి క్రియ. సో వన్ థింగ్ ఈజ్ డెఫినెట్, మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్. మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్. సో ఆ మైండ్ సెట్ని సెట్ చేస్తుంది భగవంతుడి నామస్మరణ, హారతి పాటలు, సాయి సచరిత్ర పారాయణం. సో ఇవన్నీ తలుచుకుంటేనే ఆనందం అనిపిస్తుంది. అందులో ఇన్వాల్వ్ అయితే ఇంకా అంతే. ఒకప్పుడు చాలా ఎన్నో ఏకాహం నామం సాయినామ జపం ఏకాహాలు చేయించారు బాబా నాతో. 24 అవర్స్ నామస్మరణ ఓం శాస్త్రి సైజ్ చేసే 4 అవర్స్ 5 అవర్స్ కంటిన్యూస్గా ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేస్తూ భజన పాడుతూ నామం చెప్తూ ఉండేవాళ్ళు రకరకాల. అంటే ఆ శక్తి అందరూ ఆశ్చర్యం అనిపించింది, 4 గంటలు ఒకే వ్యక్తి కంటిన్యూస్గా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ చెప్పడం 5 అవర్స్ ఎలా సాధ్యం అంటే ఆ శక్తిని అందిస్తోంది సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథ్. ఆ నామం చేయటం వల్ల ఏమవుతుంది, మన మనసుకు ఏకాగ్రత వస్తుంది. అంటే మైండ్ సెట్ అనేది అల్టిమేట్గా స్థిరత్వం, మానసిక చంచలత్వం పోయి స్థిరత్వం అనేది వస్తుంది. కాబట్టి మన మనసు, ఎందుకంటే క్యాప్షన్ నిజంగా ఇట్ ఈస్ ఏ గుడ్ క్యాప్షన్, మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎస్, ఎవ్రీథింగ్. మనసులో ఎప్పుడైతే నువ్వు స్థిరంగా భగవంతుని నిలుపుకొని నీ కర్తవ్య కర్మలను ఆచరిస్తూ నీ గమ్యమైన పడుగులు వేస్తావో దారులు దొరుకుతాయి, తప్పకుండా సాయి కృప లభిస్తుంది. ముందుగా ఈరోజు మనం సిద్ధంగా ఉండండి, లైవ్ కాల్స్ తీసుకుంటాను, 3 కాల్స్ అనుకున్నాం. దానికన్నా ముందు గోసేవ కార్యక్రమంలో రవికుమార్ కవిత ఇన్ ద నేమ్ ఆఫ్ లేట్ కనకమ్మ మదరిల్ల, వారు ఎక్కడున్నా వారికి సద్గతి లభించాలి మనస్ఫూర్తిగా బాబాను పెట్టుకుంటున్నాను. ఎస్ రవికుమార్, అరుణ, శరవణ్, శ్రీనివాస్, ఇతర సాయి సత్యచంద్ర, సంధ్య, కె సన్యాసరావు, సత్యవతి, శ్రీవాన్, శ్రీకృష్ణ చైతన్య, సాయి కృష్ణ, శ్రీ భాను ప్రత్యూష. ఫస్ట్ క్లాస్ వచ్చింది తండ్రి, స్వామీజీ మీ దయ వల్ల నే తండ్రి, మీ పాదాలకు హృదయపూర్వక ధన్యవాదాలు, చాలా సంతోషం. భాను ప్రత్యూష ఇంకా ఇలాగే చదువుకొని ఉన్నతమైనటువంటి స్థితిని అధిరోహించాలి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను అన్న. నరసింహులు, వెంకట లక్ష్మమ్మ, గంగరాజు, ప్రభాకర్, మమత, పి లక్ష్మీప్రసాద్, సంధ్య, శ్రీ ఐందవి, ఐశ్వర్యశ్రీ, వెంకటేశ్వర్లు, అనిశెట్టి వాణి, అనిశెట్టి యాదమ్మ, వీరందరూ గోసేవలో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఆ గోమాత యొక్క అనుగ్రహం సాయి కృప పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. యంత్రాలయం త్వరణ తాపడం కోసం కాట్రగడ్డ బాలకృష్ణ, బలరామకృష్ణ, సుమిత్ర, వేణు, నవత, గౌతమవీర్, మోగ్రే లక్ష్మి, అవినాష్ మోగ్రే, రాజ్యలక్ష్మి, ఆదిత్య, ఆర్య, కాశీరెడ్డి, రవిచంద్రారెడ్డి, అనసూయ, శ్వేతారెడ్డి, వినుత, నవీన్ కుమార్, అలాగే కస్తూరి విజయ్, హరిష సాయి, బాలకవి సత్యచందు ధీర, వీరందరూ మీ అందరికీ కూడా సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలి. మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టశ్రయాలతో తొలుతూ గాలని వివంశాలు అభివృద్ధి చెందాలి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. సాయి భోజన్ సింగిల్ డే యుఎస్ నుండి కొండపల్లి నారాయణరావు, వాణి రంగారావు, శ్వేత, విశ్వక్ సాయి, రిషిక్ సాయి, ఐడెడ్ శ్రీపాద శ్రీవల్లభ పారాయణం టు ఫుల్ఫిల్ మై సంకల్పం అండ్ హియర్ సెండింగ్ దక్షిణ టు సాయి భోజన్. చాలా సంతోషం అమ్మా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ. ఆ శ్రీపాద శ్రీవల్లభుడి అనుగ్రహం, సాయినాథుడి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మీ వంశం అభివృద్ధి చెందాలని మనపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. సాయి భోజన్ నిధికి సొంగల్ల, లత, చంద్రశేఖర్, ఈశప్రియ, మహతి, లయ, వీరన్న, భాగ్యలక్ష్మి, శాంతారావు, సుధాకర్ గౌడ్, సుజాత, మంజుల శ్రీనాథ్, శ్రావ్య, ఎం శరత్ కుమార్, డి సాయి భార్గవి, రోషిణి ఖరివాల్, ఇన్ ద నేమ్ ఆఫ్ సంపత్ రాజ్, హీఈస్ మై ఫాదర్, ప్లీజ్ బ్లెస్ హిమ్ ఫర్ ఫాస్ట్ రికవరీ. తప్పకుండా వారు తొందరగా పౌర్ణమైన ఆరోగ్యవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఎస్ రవికుమార్, ఎస్ అరుణ, శ్రావణ్, శ్రీనివాస్, అరుణ కృష్ణ, స్పందన, అద్విత్, ఆర్యన్, సంధ్య, జైపాల్ రెడ్డి, పావని, మనోజ్ పాల్ రెడ్డి, కృష్ణ చైతన్య, రీనా, నీతు, నేహాల్, వెంకట్, లక్ష్మి, వంక, సుజాత, ఇందిరా, వరలక్ష్మి, అశ్విని, లావణ్య, నరేందర్. మా పెద్దబాబు రాహుల్కి జాబ్ వచ్చిన సందర్భం, చాలా సంతోషం రాహుల్, ఇంకా కూడా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నా బేట. కె లక్ష్మీ, నాగరాజేష్, నవ్యశ్రీ, శ్రీ ప్రజ్వేష్, అనిరుద్ధ్, కృష్ణమూర్తి, శ్వేత, కీర్తనారెడ్డి, బర్త్డే ఆన్ 3rd June, కీర్తన నీకు జన్మదిన శుభాశీస్సులు, మాక్షి హ్యాపీ బర్త్డే టు యూ. వి మంజుల, బి శ్రీహరినాథ్ రాజు, ఎం చిట్టమ్మ, భూపతి, దిలీప్ కుమార్, ఎం లింగమనాయుడు, కాంతమ్మ, కుప్పయ్య నాయుడు, జానకమ్మ, సురేష్ బాబు, భారతి, మునిలక్ష్మి, నారాయణ స్వామి నాయుడు, నాగభూషణం,
మీరందరి పవిత్ర ఆత్మకు శాంతి. తప్పకుండా వారు ఎక్కడున్న వారికి సద్గత లభించాలి, ఆత్మశాంతించాలని బాబాను వేడుకుంటున్నా. సుకుమారి, ఎర్లగడ్డ, సాయి, నేహ, సోమంచి, సుబ్రహ్మణ్యం, వాణి, వైష్ణవి, విశ్వనాథ్, కుప్పల రాజకృష్ణ, లావణ్య, సాయి చరణ్ తేజ్, ఎం శ్రీనివాస్, ప్రేమ్కుమార్, రమాదేవి, ఓంకార్, అభినవ్, సుబ్బలక్ష్మమ్మ, రాధ, రుక్మిణి, సుబ్బారావు, వి లంకా, వెంకటరమణ కిషోర్, ఉమా, రవితేజ, దేవి, నిహారిక, హేమంత్ కుమార్, కురు, ఉమామేశ్వరరావు, నాగమణి, ఉజ్వల, సాయిమణి, గీతిక, ఎన్ రామచంద్రారెడ్డి, రేవతి, శ్రీకర్ రెడ్డి, మోహనేశ్వర్, భార్య శ్రీమతి చోడిశెట్టి అనసూయ, చోడిశెట్టి, బాలాజీ వరప్రసాద్, నాగమంగ, వరుణ్ కుమార్, వాణి, దుర్గమంబ, సత్య, శ్రీదేవి, అమీర్, జరీనా, సెరీనా, అన్సర్, నయీం, డాక్టర్ కేఆర్ మంజుల, లక్ష్మీప్రసాద్, సంధ్య, శ్రీ ఐందేవి, ఐశ్వర్యశ్రీ, జూన్ ఫోర్త్ మీస్ సంధ్య, చాలా సంతోషం. చింతల రమేష్, సునీత, ఐశ్వర్య, హర్షవర్ధన్ బర్త్డే, హర్ష, నీకు జన్మదిన శుభాశీస్సులు, విషయ హ్యాపీ బర్త్డే, వడాలి, వెంకట శేషకేరావు, లక్ష్మీ, శిరీష, వశిష్ట, ఆనంద సాయి, లక్ష్మీ సాయి, హేమ సౌందర్య, ఆనంద్, ఆక్సిజన్ లెవెల్ స్టెబిలైజ్ అవ్వాలని తొందరగా ఇంటికి వచ్చేటట్లు చేయండి బాబా. తప్పకుండా అమ్మ పూర్ణమైన ఆరోగ్యంతో ఉంటాడు, అతి శీఘ్రమే ఇంటికి వస్తాడు, ఇది తథ్యం. సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. వెంకటేశ్వర్లు, పట్టి, సునీత, చాందిని, తేజస్వి, గురుజీ, తేజస్వికి బర్త్డే, మీరు తనకి నార్మల్ డెలివరీ జరిగేలా ఆరోగ్యంగా ఉండాలని దీవించండి. తప్పకుండా అమ్మ తేజస్వి, నీకు జన్మదిన శుభాశీస్సులు. కాబట్టి మీకు సంకల్ప సిద్ధిరస్తు. హిమజ, ఎం శ్రీనివాస్, ప్రేమకుమార్, రమాదేవి, ఓంకార్, అభినవ్, సుబ్బలక్ష్మమ్మ, చెలపల్లి, శివశంకర్ రెడ్డి, లక్ష్మీదేవి, మీ అందరికీ సమర్థ సద్గురు సాయకృప పూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యంతో వర్ధిల్లాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని, ఇలాగే అనేక ధార్మిక కార్యక్రమాలలో మీరు పాలు పంచుకునేటువంటి అనుగ్రహాన్ని, శక్తిని బాబా మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఇప్పుడు మనం ఈరోజు అనుకున్నట్టుగా ముగ్గురు కాలర్స్ని మనం చూద్దాం. కాలర్స్ ప్రకారం వారిచ్చిన సంఖ్య బాబా ఆదేశంగా భావిస్తూ మనం చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని. హలో సాయిరామమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? ఓ సంహిత, హౌ ఆర్ యూ? వెరీ గుడ్, చాలా బాగున్నానమ్మా. అందరు బాగున్నారా? అంతా బాగుందమ్మా, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత 0, 1, 2, 3, 4 ఈ నాలుగుల్లో ఒక నెంబర్ చెప్పు. 4. 0, 1, 2, 3. టూ. వెరీ గుడ్. మీకు మీ కుటుంబ సభ్యులందరికి చెప్పమ్మా. వివాహ దినోత్సవ శుభాశీస్సులు. ఇలాగే కలకాలం ఆనందమయంగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానమ్మా. సాయిరామమ్మ, హలో హలో సాయిరామమ్మ, మాలతీదేవి ఎక్కడి నుంచమ్మా? గుంటూరు నుంచి. ఎలా ఉన్నారమ్మా, అందరు బాగున్నారా? చాలా సంతోషం అమ్మా. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, సంపూర్ణ ఆయుర ఆరోగ్య వృద్ధిరస్తు. నువ్వు 1 to 10 లో ఒక నెంబర్ చెప్పమ్మా. 9. చాలా సంతోషం అమ్మా. సాయిరామమ్మ, హలో సాయిరామమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు? హలో సాయిరామమ్మ, ఎక్కడి నుంచమ్మా? ఏమ్మా స్వాతి, బాగున్నావా? అందరు బాగున్నానమ్మా. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? చాలా సంతోషం అమ్మా. 1 to 10 ఒక నెంబర్ చెప్పమ్మా. 9. సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని ఆశీర్వదిస్తున్నాను. ఈరోజు మనం చూసినట్లయితే ముగ్గురు నుంచి సంఖ్య వచ్చింది 299, 299వ పేజ్ 299 ద్వారా బాబా మనకు ఏం తెలియజేస్తున్నాడు, ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాడు, నాకు కూడా యాంగ్జైటీగానే ఉంది, చూద్దాం. చావడి చేరగానే తాత్య ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరక్క తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను వేయి విధములుగా పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి
పువ్వుల మాలలు వేసి మెడలు నగలు వేయిచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును మధ్యాహ్న బొట్టును పెట్టి మనపూర్తిగా బాబా వైపు హృదయానందకరంగా చూచేటివారు. తలపై కిరీటం అప్పుడప్పుడు తీయిచుండేవారు. లేనిచో బాబా దానిని విసిరివేచ్చునని వారి భయము. బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేవారు. వారు చేయడానికి అభ్యంతరం పెట్టేవారు కాదు. ఈ అలంకారంతో బాబా మిక్కిలి సుందరంగా కనిపించేవారు. నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున్న తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకుని చుండరు. బాబుసాహెబ్ జోగ్ ఒక వెండి పల్లెములో బాబా పాదములు కడిగి అర్ఘ్యం పాద్యములు అర్పించి చేతులకు చందనం పూసి తాంబులం నిచ్చుచుండెను. బాబా గద్దపై కూర్చొని ఉండగా తాతయ్య మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించి చుండిరి. బాలీసుపై అనుకుని బాబా కూర్చొని ఉండగా భక్తులు ఇరువైపులా చామరలతోనూ విసనకర్రలతోనూ విసిరుచుండిరి. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకి ఇవ్వగా అతడు ఒక పీల్పు పీల్చి బాబాకి ఇచ్చుచుండెను. బాబా పిలిచిన పిమ్మట భక్తులు భక్తమాల్సాకి ఇచ్చేవారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదటది అనేక తప పరీక్షలు ఆగవలసి వచ్చాను. కుమ్మరులు దానిని త్రుక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది. ఆ ఉత్సవం పూర్తయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసేవారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము అభిమాన రాహిత్యముల అవతారం ఒకటి అలంకరణలకు కానీ మర్యాదలకు కానీ లెక్క పెట్టేవారు. ఈరోజు మనకి చావడి ఉత్సవం వచ్చింది అంటే అందరి జీవితాలు ఆ ఉత్సవంలాగానే ఆనందమయంగా అద్భుతంగా ఉంటాయి అని బాబా మనకి ఇస్తున్నాడు. నిజంగా ఆయన చూడండి, ఏ భేషజాలు లేకుండా గురువు శిష్యుడు ఒకడైనా ఆయన చర్యల ద్వారా మనకి చూపిస్తున్నాడు. లేకపోతే చిలుము పీల్చి మరల ఇచ్చి మరల పీల్చి అంటే ఎలా, అసలు ఇది ఎలా సాధ్యం? పూలమాల వేసినా పూలమాల వేయకపోయినా, ఏ గిఫ్ట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా, దక్షిణలు ఇచ్చినా ఇవ్వకపోయినా అందరినీ సమానంగా చూసేవాడు ఆయన, ప్రేమతో చూసేవాడు, లక్ష్య పెట్టేవాడు కాదు, కేవలం ప్రేమనే గణించేవాడు, గుణించేవాడు, చూసేవాడు. అందుకే మీ ప్రేమ నాకు చాలు, నిండైన ప్రేమ కావాలి అన్నాడు బాబు. కాబట్టి అటువంటి అద్భుతమైన ప్రేమను మనమందరం సాయి సర్వస్వం ద్వారా తండ్రికి చూపిస్తున్నాం. ఆయన ప్రేమను మనమందరం ప్రత్యక్షంగా పరోక్షంగా పొందుతూనే ఉన్నాం. ఆహర్నిశలు సర్వకాల సర్వావస్థ లేదు. కాబట్టి ధైర్యంగా ఆనందంగా అడుగులు వేద్దాం. ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా ఆ ఒడిదుడుకులలోంచి బాబా మనల్ని బయటపడేస్తూ సురక్షితంగా మనల్ని నడిపించుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళటం అన్నది ముమ్మాటికి సత్యము. కాబట్టి సాయిబంధులారా, ఈరోజు ముందుగా వెంకటలక్ష్మి గురుజీ, నిన్న మ్యారేజ్ డే గురుజీ, ప్లీజ్ బ్లెస్ గురుజీ. బోర్ల శివరామకృష్ణ వెంకటలక్ష్మి, మీకు మ్యారేజ్ డే వివాహ దినోత్సవ శుభాశీస్సులు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సమర్థ సద్గురు సాయికృప పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. తమిళ మనం చూస్తే నువ్వు ఈ రోజును చూసి అడుగుతున్నావు, నేను భవిష్యత్తుని చూసి ఆదేశం ఇస్తున్నాను అని ఉంది. ఆ ఆదేశం ఏంటో, బాబా ఎలా ఆదేశాలు ఇస్తాడో మనం ఈ రోజున మా ఇంటి సాయిని వీక్షించిన తర్వాత చూద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. నమస్కారం గురుగారు, నా పేరు రాజలక్ష్మి అండి, మా అమ్మగారి పేరు సుమిత్ర. మేము మీ సాయి సర్వస్వం ప్రోగ్రామ్ 2 ఏళ్ల నుంచి ఫాలో అవుతున్నామండి. ఇవాళ మాకు మీరు ఇచ్చిన ఈ ఆపర్చునిటీ చాలా మంచి ఆపర్చునిటీ. ఇవాళ మా బాబాని వేరే భక్తులతో కూడా షేర్ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. నేను మా అమ్మగారు మీరు చేసే ప్రతి పూజ, పూర్ణిమకి, అమావాస్యకి, పండగల టైంలో మీరు చెప్పే ప్రతి పూజ చాలా మాకు సహాయపడింది. ఈ కరోనా టైంలో ఇంట్లో ఉన్నప్పుడు ఏ పరిస్థితి ఎట్లా ఉంటుందో అని ఆలోచిస్తున్నప్పుడు మీ పూజలు, మీరు చెప్పే ప్రతి ఒక్క మాట అద్భుతంగా మాకు చాలా వరకు హెల్ప్ చేసింది గురుగారు. మెంటల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా చాలా స్టెబిలిటీ ఇచ్చింది మాకు. మేము పత్రికానగర్ హైదరాబాద్లో ఉంటామండి. ఇవాళ మీకు మా బాబాని
చూపిద్దామన్న ఈ మంచి ప్రోగ్రాము. మీకు అభివందనాలు గురుగారు. చాలా సంతోషం అమ్మా, నిజంగానే చాలా అద్భుతంగా బాబా ఆనందంగా కనిపిస్తున్నాడు. అంటే అంత చక్కగా సేవలు చేస్తున్నారు మీరు. చాలా సంతోషం, చాలా సంతోషం. ఏదైతే ఏ లక్ష్యంతో ఇది ప్రారంభించడం అనేది జరిగిందో సాయి సర్వస్వం, అందులో ముఖ్యంగా మధ్యాహ్నం 3 o'clock లైవ్, అది మీరందరూ చెప్తున్న మాటలు నాకు ఆక్సిజన్. అంతే కదా, అన్నం వండి అన్నదానం లేదా భోజన ప్రసాదాన్ని ఒక గుళ్ళో ప్రసాదం 1000 మందికి ప్రసాదం పంచాలి, లేదా కొంత ఎంతమంది వస్తే ఎంతమంది అనుకున్నప్పుడు అంతా సిద్ధం చేసిన తర్వాత ఊహించిన దానికన్నా ఎక్కువ మంది వచ్చి తినిపోతే పరమానందంగా ఉంటుంది. అలా కాకుండా వండిందంతా ఎవరు రాకుండా వేస్ట్ అయిపోతే చాలా దుఃఖం అనిపిస్తుంది. అలాగే ఈరోజు నాది ఒక మహాప్రసాదం. ఈ ప్రసాదాన్ని కొన్ని వేల మంది ప్రతిరోజు స్వీకరిస్తున్నారంటే నిజంగా ఆ తండ్రికి నేను సర్వదా రుణపడి ఉంటాను, అలాగే మీ అందరికీ కూడా రుణపడి ఉంటాను. ఇలాగే ఇంకా ఇంకా అనేక కార్యక్రమాలతో మనమందరం కలిసి ముందుకు ప్రయాణం చేస్తూనే ఉంటాము, చేస్తాము, ఆత్మస్థైర్యంతో అడుగులు వేస్తాం. మీ అందరూ ఆనందమయమైన జీవితాన్ని పొందాలని, ప్రశాంతమైన జీవితం మీరు గడపాలని, మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తామా. మీకు మీ కుటుంబానికి సాయకృప పూర్ణంగా లభించాలని ఆశీర్వదిస్తున్నా. నువ్వు ఈ రోజును చూసి అడుగుతున్నావు, నేను భవిష్యత్తును చూసి ఆదేశిస్తున్నాను. నిజంగా మనం తెలియదు ఈ రోజు అనుకుంటాం, కానీ రేపటి రోజు గురించి ఆలోచిస్తూ ఆయన మనకు తెలియచెప్పడం అనేది జరుగుతుంది. జామ్నేరు లీల కథ మనం చూస్తే అర్థమవుతుంది. బీబీ దేవ్ జామ్నేరు లీలలో తెలీదా సన్యాసి ఎవరైతే వెళ్తున్నాడో, ఎందుకు పంపిస్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎట్లించి అంటే ఆ చర్యలు భవిష్యత్తు ఆయనకు తెలుసు కాబట్టి ఆ రోజు నానా కూతురు ప్రసవ వేదంతో ఉందని తెలిసే ముందే అడగకుండానే ఆయన విభూది అడకర్ రచించిన హారతి పాట అన్నీ కూడా పంపడం అనేది జరిగింది. కాబట్టి ఒకటి వాస్తవం, ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి మనతో సరైనటువంటి దిశలో మనల్ని నడిపిస్తాడు, మనం ముందుకు తీసుకుని వెళ్తాడు, సురక్షితమైన ప్రయాణం చేయిస్తాడు, గమ్యాన్ని చేర్పిస్తాడు. ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే ధూమక్రియ జలక్రియ ఇవి చేసే ముందుగా ఇంకా దగ్గరికి వస్తుంది. వచ్చే గురువారం జూన్ 10th గురువారం నాడు వైశాఖ శుద్ధ అమావాస్య నాడు మహాకాల పూజ మరియు హోమాన్ని ఆచరించబోతూ ఉన్నాం. ఆ రోజు యాక్చువల్గా సాయంత్రం మనకి ఆ సూర్యగ్రహణ గడియలు అవి ఉన్నాయి, బట్ దాని గురించి కొద్దిగా నేను టైం తీసుకుంటున్నా. అయితే శుక్రవారం సాయంత్రం లైవ్లో పూజ జరిపించడం అనేది జరుగుతుంది, హోమానికి వాటికి సంబంధించినవి కూడా చెప్పటం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వారు మీ పేరు నమోదు చేసుకోవచ్చు, అవసరం అవకాశం ఉన్నవారు, లేదా ఆన్లైన్లో మీరు ఇంట్లో పూజ చేసుకోవచ్చు. అందరూ 5 అగరబత్తి పనులు తీసుకోండి, నిటారుగా చక్కగా కూర్చోండి, ఓంకారం చెప్దాం. ఓం ఓ లం సాయినాథాయ నమః. ఓం లం సాయినాథాయ నమః. ఓం లం సాయినాథాయ నమః. ఓం లం సాయినాథాయ నమః. ఓం లం సాయినాథాయ నమః. రక్ష రక్ష సాయి రక్ష, రక్ష రక్ష సాయి రక్ష, రక్ష రక్ష సాయి రక్ష. ఓ సాయినాథ, మేమందరము సామూహికముగా సాయి రక్ష ధూమ జల క్రియను ఆచరించుచున్నాము. మా సమస్యలను శ్రవణం చేసి త్వరితగతిన తొలగించి మాకు మానసిక శారీరక ప్రశాంతతను
అనుగ్రహించవలసినదిగా ప్రార్థించుచున్నాం. మాలోని అధైర్యమును తొలగించి ధైర్యమును ప్రసాదించు. సర్వే జన సుఖినో భవంతు. అగరబత్తి స్టిక్స్ని పక్కన మీరు పక్కన పెట్టుకొని జలపాత్ర ఏదైతే ఉందో ఆ జలపాత్రను మేడం చేతులు తీసుకొని కుడి చేయి పెట్టి నేను చెప్పిన విజయాక్షరాలు చెప్పండి. ఓం క్లీం త్వం లం శ్రీ సాయి శీతలాదేవి అయి నమః. ఓం క్లీం త్వం లం శ్రీ సాయి శీతలాదేవి అయి నమః. ఓం క్లీం త్వం లం శ్రీ సాయి శీతలాదేవి అయి నమః. యథాస్థానంలో మీరు పాత్రను ఉంచి ఈ పాత్ర ఏదైతే జలపాత్ర ఉందో దానిని సాయిదేవి రక్షక వచ్చే యంత్రం మధ్యలో ఉంచండి. ఇవాళ రాత్రి అందరూ రేపు తీర్థం కింద స్వీకరించండి. అలాగే అగరబత్తి స్టిక్స్ కూడా 6 గంటల 10 నిమిషాలు, 7 గంటల 10 నిమిషాలు, 8 గంటల 10 నిమిషాలు, 9 గంటల 10 నిమిషాలు, 10 గంటల 10 నిమిషాలు ఏ సమయంలోనూ వెలిగించి ఆ పొగ అవకాశం ఉంటే చూపించండి. అగరబత్తి పళ్ళలో ఒక ప్లేట్లో పెట్టండి. ఆ విభూతి అంతా కూడా అందులో పడుతుంది. బొట్టు కింద చక్కగా పెట్టుకొని ప్రధాన ద్వారం ముఖ ద్వారానికి అటు ఇటు బొట్టు కింద పెట్టండి. మరి మొత్తం పూసే జస్ట్ బొట్టు కింద అలా పెట్టించండి. రేపటి కార్యక్రమంలో మరల కలుద్దాం. ఈరోజు లైవ్ కాల్స్ తీసుకోవట్లే, రేపు నేను తప్పకుండా లైవ్ కాల్స్ తీసుకుంటాను. రేపటి కార్యక్రమంలో మరల కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్.